అందరికీ నమస్కారం. డాక్టర్ కవిత 3 సంవత్సరాల పాటు అమెరికాలో పరిశోధన చేసి అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల అకాడమీ తరఫున ఈ బంగారు పతకాన్ని పొంది ఈ దేశానికి వచ్చిన శుభ సందర్భంలో ఈ అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్యులారా, మన వాళ్ళు ఉత్త వెధవాయిలో అని మహాకవి గురజాడ అప్పారావు గారు తన అభిప్రాయాన్ని గిరీశం పాత్ర ద్వారా వెల్లడించారు. ఆడవాళ్ళకి చదువుకునే అర్హతే లేదని మనుధర్మ శాస్త్రంలో రాసి పారేశారు. కానీ ఇప్పుడు ఈ దేశంలో పుట్టిన ఒక ఆడపిల్ల అంతర్జాతీయ శాస్త్రజ్ఞులు దిగ్భ్రమం చెందే రీతిగా గొప్ప గొప్ప పరిశోధనలు చేసి ఇటు ఈ దేశానికే కాక ఆసియా ఖండానికే గర్వకారణమైందని చెప్పేసి మనవి చేస్తున్నాను. అసలు నేను మీకు వేరే చెప్పక్కర్లేదు, సైన్స్ ఇవాళ ఆకాశం లెవెల్కి ఎదిగిపోయింది. నాలాంటి మేధావులకే దాని లోతుపాతులు అంతు చిక్కకుండా ఉన్నాయి. ఆపరేషన్లు చేసి మొగాళ్ళని ఆడవాళ్ళుగా మార్చేస్తున్నారు, ఆడవాళ్ళని మొగాళ్ళుగా మార్చేస్తున్నారు, నా గుండెకాయ తీసి మీకు పెడుతున్నారు, మీ కళ్ళు నాకు పెడుతున్నారు. ఇలాంటి లాజిక్లేని మ్యాజిక్లతో సైన్స్ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. అటువంటి విజ్ఞానాన్ని బోలెడంత సాధించింది మన కవిత. మరో ముఖ్య విషయం, ఇంత గొప్పతనాన్ని సాధించి ఈ స్వర్ణ పతకాన్ని కూడా గెలుచుకున్న డాక్టర్ కవిత నా మేనగోడలను చెప్పడానికి ఎంతో ఆనందపడుతున్నాను. అంతేకాదు, త్వరలో ఆమె నా కోడలు కాబోతుందని చెప్పడానికి ఇంకా ఇంకా గర్వపడుతున్నాను. బాబు విక్రమ్, అమ్మాయికి దండవేరా. నువ్వు చెప్పినట్టు నడుచుకోవడానికి, నీ చెప్పు చేతల్లో ఉండడానికి నేనేమి చిన్నదాన్ని కాదు మావయ్య. నౌ ఐ యామ్ ఎ డాక్టర్. ఐ నో వాట్ టు డు అండ్ వాట్ నాట్ టు డు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నావు అమ్మా, కానీ మాట్లాడిందే బాగులేదు. చూడమ్మా, నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి నా ఆస్తిని అనుభవించావు, దొంగలకు చూపించి దోచుకున్నావు. ఇంకా నువ్వేమైనా కష్టపడిపోయావు అనుకుంటే ఎంత డబ్బు కావాలో చెప్పు, పారేస్తాను. అంతేగాని నా పెళ్లి విషయంలో నీ పెద్దరికి అనవసరం. ఎంత పొగరు దీనికి. విక్రమ్, షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఆగరా, నువ్వు ఫైటింగ్ లో చూపించే ఫోర్స్ పెళ్లి విషయంలో చూపించకూడదురా. అంటే కవితను మర్చిపోమంటావా? చూడు కుమారా, నీలాంటి వాడు చెట్టు మీద చాలా ఎత్తున్న పండును తినాలంటే కష్టపడి చెట్టు ఎక్కి దాన్ని కోసుకుని తింటాడు. కానీ నాలాంటి మేధావి నేల మీద నిలబడి తేలిగ్గా రాయేసుకుంటే ఆ పండును కాళ్ళ దగ్గర తెచ్చుకుంటాడు. ఎప్పుడో ఒకప్పుడు ఆ కవితను నీకు ఇచ్చి నేను పెళ్లి చేస్తాను డాడీ. అది నా విశ్వరూపం సెకండ్ పార్ట్ లో చూపిస్తాను. పద మంచి వాళ్ళకి శివుడు, మోసగాళ్ళకి యముడు, మీలాంటి వాళ్ళకి మూడు. ఆగరా,
లెక్క చేయకుండా స్మగ్నస్తో ఢీకొని మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంతో సాయం చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఈ ట్యాంకులు ర్యాంకులు మాకు అక్కర్లేదండి. ఇప్పుడు రెండు పార్టీలు కొట్టి డబ్బు బంగారం రెండూ అట్టుకొచ్చాం. ఇప్పుడు కూడా మీరు ఇచ్చే బహుమతి డబలింగ్గా ఉండాలి, అది న్యాయం కదా? ఓకే ఓకే, వాడి మాటలకేం గానీ మీరు నా మామూలు ఇచ్చేయండి సార్. నమస్కారం అమ్మా. అదేదో త్వరగా తేల్చు, అవతల మన దుకాణాలు కట్టేస్తా. ఈ 8 వేలు నా తండగా వన్ మినిట్ అమ్మా. రే, ఇందులో 2 వేలు నాకు ఇస్తే సరగొట్టు జమేస్తానురా, లేకపోతే అది వరకు తాగి నువ్వు కూడా కక్కేదాకా తంతుందిరా సరగొట్టు సుంగారమ్మా. నోర్మయ్య మీరు రసీదు రాయండి. ఏమనుకోబాకండి, చిన్న డౌటింగ్. వయసు అయిపోయేదాకా ఇలా రసీదులు గీకోవడమేనా వేరే కార్యక్రమం ఏదన్నా ఉంది? అంత కోపం ఎందుకు తల్లి? మ్యారేజ్ అదేలా, నువ్వు ధన సహాయం చేస్తున్నావు, నాకు తోచిన సహాయం నే చేద్దామని. ఇంతకీ రసీదు ఎవరిపైనా రాయమంటారు? అదేం బ్లాక్ మనీ కాదులేండి, మావాడి పేరునే రాయండి. చూడు చూడు, నానా. ఓ నాన్నా. ఓరయ్యా, వచ్చేసామంటరా, నీకోసం ఈ కరెంట్ ఎదురు చూస్తున్నాను రా. ఎవరితో దెబ్బలాట తగ్గదు కదా? దెబ్బలాట మామూలే గాని. అదే కదరా, వెనక ముందు చూడకుండా ఎవరితో పడితే ఆడితో కొట్టాడే దిగుతావు. ఆ తలుచుకుంటేనే ఆ గుండె గుబేలు వంటది. అది సరే గాని నీకోసం ఏం తెచ్చిన చూడు. మానాయనే రే, నేనంటే నీకు ఎంత ప్రాణరా, నా కోసం రెండట్టుకొచ్చావు. నాయనా నువ్వు తాగబాకరా, ఒళ్ళు గొల్లైపోద్ది. పర్వాలేదు నాన్న.
అణువు అణువు నా బలపు సంతకం చేస్తాలే నీ ఎదల్లో నా కథలే రాసేస్తానే హామారు జూలీ మల్ల జాలి మల్ల ఖుషి నవ్వులు కులాసాల సంగీతం నీ కోసం జూలీ మల్ల జాలి మల్ల హలో మీరా? ఏంటి మీరా అంటూ అంత లేసంగా అంటున్నారు? ఫోటోగ్రాఫ్ ప్లీజ్. అవునండి, మీరు రోజుకు ఒక 100 రూపాయలు నోటు మీద సంతకం చేయించడంలో మీ ఉద్దేశం ఏంటండి? మీరు సంతకం చేసిన ప్రతి నోటు నేను భద్రంగా దాచుకుంటాను. అది సరే, మీకు ఇప్పటికీ కనీసం 100 రూపాయలు రాసుంటాను. ఒక్కదానికైనా రిప్లై ఏంటి? లత గారు, ఈ క్లబ్ లో నేను పాడుతూనే ఉన్నాను, మీరు వింటూనే ఉన్నారు, ఇంకా ఈ ఉత్తరాలు ఎందుకండి? మిస్టర్ శంకర్, ఇదిగో మీ రెమ్యూనరేషన్ 200. థ్యాంక్ యూ సార్. వాట్, మీ అమర గానానికి అద్భుత నాట్యానికి అసలు 200 రూపీస్? ఇది మీలాంటి వాళ్ళకి ఆఫ్టర్ ఆల్, కానీ నా బట్టి వాళ్ళకి 100,000 రూపాయలతో సమానం. అండర్స్టాండ్? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న సజెషన్ చెప్పమంటారా? చెప్పండి. మీరు అర్జెంట్ ఉద్యోగం మానేసేయండి. అవునండి, తక్కువ శ్రమ ఎక్కువ డబ్బు, అర్థం కాలేదా? మనం రోజు ఒక చోట కలుసుకుందాం, మీరు ఒక్క పాట పాడండి, నేను 1,000 రూపాయలు ఇస్తాను. మిస్ లత, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, నాట్ ఎ బెగ్గర్, జస్ట్ మైండ్ ఇట్. నిద్రపోలేదు మరి నువ్వింతవరకు? నాకు తెలుసు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాను అడుగుతారు, అంతే కదా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నానంటే రామడుగుడిలో దేవుడి పెళ్లి జరుగుతుంటే. ఎవద్ద నేను చెప్పావు? చెప్పేశానా? కరెక్ట్ కరెక్ట్, ఇప్పుడు గుర్తుకొచ్చింది. అనాథరణాలయంలో వార్షికోత్సవానికి వెళ్ళి. ఎవద్ద మొన్న చెప్పావు. చిరి చెప్పేశానా? ఒక రోజు చెప్పింది మరో రోజు చెప్పకుండా నీకు చేతనైన అబద్ధాలన్నీ చెప్పేశావు. ఇక మిగిలింది నిజం మాత్రమే. ప్రతిరోజు నువ్వు క్లబ్కి వెళ్తున్నావు కదా? వెళ్తున్నానా? వెళ్తున్నాను. ఎందుకు వెళ్తానో తెలుసా? అక్కడ హరే రామ హరే కృష్ణ. ఆడపిల్లలు క్లబ్లకు వెళ్ళడమే తప్పు, పైగా కన్నదండితోనే అబద్ధాలు ఆడుతున్నావు అంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఒళ్ళు మండిపోతుందంటే గుర్తుకొచ్చింది, నాకు కడుపు మండిపోతుంది. మీరు భోంచేశారా? నువ్వు లేకుండా ఎప్పుడైనా భోంచేశానా? కరెక్ట్ కరెక్ట్, అందుకనే నేను త్వరగా వచ్చేసాను. రాడాడి భోంచేద్దాం, నేనే వడ్డిస్తాను. ఈ భోజనం తర్వాత బేబీ, నువ్వు తల్లి లేని పిల్ల, నాకున్న ఒకగానొక కూతురు. ఈ క్లబ్బులు డాన్సులు మన సంప్రదాయానికి విరుద్ధమని, అక్కడికి నువ్వు వెళ్ళకూడదని 100,000 సార్లు చెప్పాను, గుర్తుందా? సారీ డాడీ, నేను రేపు నుంచి ఈ క్లబ్బులకు వెళ్ళి డిస్కో డాన్సులు చూడడం మానేయాలి, అంతే కదా? ఓకే డన్, రేపు నుంచి ఇవన్నీ కట్. ఓకే, నువ్వు ప్రస్తుతానికి మూడు మార్చి భోంచే ప్లీజ్.
ఇలాంటి దెబ్బలు నాకు మామూలే. కొంచెం బూడిద రాసి ఈ సూత్తో కుట్టేస్తే చచ్చినట్టు పడుతుంది. ఏమిటండి మురికితనం? చెప్పకైతే మొత్తం చేయ తీయాల్సి వస్తుంది తెలుసా? దీన్ని క్లీన్ చేసి స్టిచెస్ వేసి ఏ చేసి ఇంజక్షన్ ఇవ్వాలి. టకటకమని వైద్యం గురించి చెప్పేస్తున్నారు? మీరేమన్నా నర్సా? నేను డాక్టర్ని. నా పేరు కవిత. మీరు డాక్టరా? మరైతే రౌడీలు ఎందుకు మిమ్మల్ని ఎత్తుగెడుతున్నారు? అదేనండి, నాకు అర్థం కావటం లేదు. ఎమర్జెన్సీ కేసు అని చెప్పి నన్ను బలవంతంగా కారులో ఎక్కించారు. బట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది వే ఐ కేమ్ టు నో దట్ ఐఎమ్ సారీ. ఇంగ్లీష్లో మాట్లాడితే మీకేం అర్థం కావటం లేదు కదా? ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్ డాక్టర్. ది రీజన్ బిహైండ్ యువర్ కిడ్నాప్ మే బి డ్యూ టు ప్రొఫెషనల్ రైవల్రీ. యామ్ ఐ రైట్? మీరు బాగా చదువుకున్నట్టుంది. ఏదోలేండి, వానాకాలం చదువు, బిఏ పాస్ అయ్యాను. మీరు గ్రాడ్యుయేట్ అయ్యండి శ్మశానంలో. అన్యాయాన్ని ఎదిరించడం నా సరదా. అన్యాయం ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. అయ్యో, రక్తం బాగా కారుతుంది, రండి మా ఇంటికి తీసుకెళ్తాను రండి. మగమ్మా, నువ్వు వెళ్ళి కాఫీ అలాగేనమ్మా. నేనెవరో తెలియకపోయినా మీ లైఫ్ రిస్క్ చేసి నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. నో మెన్షన్ ప్లీజ్. డాడీ, కవిత ఎక్కడ? కవిత ఎక్కడ? గంగానది ఎక్కడ? తాజ్మహల్ ఎక్కడ? పచ్చు ప్రశ్నలు వేయకరా. కవిత ఎక్కడ నువ్వు ఆలోచిస్తున్నావు? కవితని ఎవరు ఎత్తుకుపోయారు? ఎందుకు ఎత్తుకుపోయారు? వాడికి నాకి ఈ ఆస్తి మీద కన్నుందా అని నేను ఆలోచిస్తున్నా. కవిత నుంచి పెళ్లి చేస్తాను అన్నానరా. గురు సార్వభౌముడు దుర్యోధన లాంటి వాడు తన సొంత కొడుకు శశాయికి నుంచి పెళ్లి చేస్తానని మాటిచ్చాడు. పెళ్లి చేయలేదు, ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయినందుకు నువ్వు బాధపడుతున్నావు? ఫెయిల్ చేసిన వాడు బలం ఏమిటా నేను ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తూనే ఉన్నావు. ఈ జన్మలో నా పెళ్లి కాదు. చేస్తానరా. పెళ్ళే కాదు, ఆస్తిని కూడా తగ్గించుకుంటాను. ఆ రెండు మనకు కాకుండా చేసిన వాడి మీద నా పగ కూడా తీర్చుకుంటాను. కోపం తెరలేదా? రే, కోపం వస్తే ఖరీదైన స్కాచ్ని వేస్ట్ చేయకూడదురా. అంతకంటే చాలా చిన్న విషయాలు ఉన్నాయి, చూపిస్తాను పదా. ఎరా, మీలో ఎవర్రా వాడి చేతుల్లో ఎక్కువ దెబ్బలుతుంది? నేను. నేనే బాగా దెబ్బలుతున్నావు అన్నమాట. నేనే బాస్, నేనే. నేను కాల్చీరా. నాకొద్దు, నువ్వే తిను. వద్దు నిద్ర. అరే అరే, మై గాడ్. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శంకర్, గుడ్ ఈవినింగ్ సార్. ఇలారా, నాకు గుడ్ ఈవినింగే. నీకు చాలా బ్యాడ్ ఈవినింగ్. ఏమిటి సార్? నిన్ను క్లబ్ నుంచి డిస్మిస్ చేస్తున్నాను. నేనేం తప్పు చేశాను సార్? ఏ తప్పు చేయలేదు, అయినా డిస్మిస్ చేస్తున్నాను. మరి ఇంత సడన్ గా తీసేస్తే ఎలా సార్? డిస్మిస్ చేసేటప్పుడు సడన్ గానే చేస్తారు శంకర్. అదే ఎందుకో చెప్పండి సార్. చూడు శంకర్, ఏమిటి ఎందుకు అంటే నేనేం చెప్పలేను సార్. సార్, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం సార్. ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం, బీ కేర్ఫుల్. ఆస్తి విషయం వదిలిపెడితే వ్యక్తిగా శంకర్ లో ఉన్న లోపం ఏంటి? లోపాలు లేకపోవడం వేరు, అర్హతలు ఉండడం వేరు. నీ జీవితాన్ని ఎలవలసిన మనిషి విషయంలో అజాగ్రత్తగా అడుగు వేస్తే అగాధంలో పడిపోతావు. బాగా ఆలోచించు. నేను ఆలోచించాను డాడీ, కానీ శంకర్ ఎలాంటి వాడు, అతను ఎంత మంచివాడో నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు. మట్టి బొమ్మ ఎంత అందంగా కనిపించినా ఎండ తగిలితే బీటలు వేస్తుంది, తడిసిపోతే కరిగిపోతుంది. మట్టిలోనే పుట్టి మట్టిలో పెరిగే వాళ్ళు ఎంత ఎదిగినా ఎప్పటికప్పుడు మట్టి బొమ్మలుగానే మిగిలిపోతారు. మట్టి మనుషులని నిరూపించుకుంటారు. మధ్యతరగతి వాళ్ళు మట్టి మనుషులను పిలిస్తే కోటీశ్వరుడు కూతురు నన్ను దేంతో పోలుస్తారు?
బంగారంతో. నువ్వెంతో విలువిచ్చి ఆ బంగారం కూడా మట్టిలోంచి వచ్చిందే కదా, అలాగే ఆ శంకర్ని మట్టిలోంచి వచ్చిన బంగారం ఎందుకు అనుకోకూడదు? నువ్వెంత ఆర్గ్యూ చేసినా ఆ శంకర్ని అల్లుడు కావడానికి వీల్లేదు. కాదని ముందుకెత్తి నువ్వు అతన్నే పెళ్లి చేసుకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటానే తప్ప ఈ పెళ్లికి మాత్రం ఒప్పుకోను. మీరెందుకు? ఆ ఆత్మహత్య ఏదో నేనే చేసుకుంటాను. నీ పెళ్లి వల్ల నా పరువు ప్రతిష్టలు మంట కలిసిపోతున్నాయి కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవడమే న్యాయం. డాడీ, నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోలేనప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవడమే న్యాయం. అంతేనా? అంతే. అంతేనా? అంతే. మై డార్లింగ్ బేబీ, నీ నిర్ణయం ఎంత బలమైందో తెలుసుకోవడానికే నేను ఇంతగా అడగాల్సి వచ్చింది. ఇట్స్ ఆల్ రైట్. రేపు అబ్బాయిని మన ఇంటికి తీసుకురా, మాట్లాడదాం. మై స్వీట్ డాడీ. నువ్వు నాకు నచ్చావు అందుకని ఇదిగో మా అమ్మాయి అంటారు. ఈ కొత్త డ్రెస్ వేసుకుని బయలుదేరు. మీ నాన్నగారు నేను నేనుగానే కలుసుకుంటాను, ఈ ఆడంబరంతో కాదు. ఓకే, ఓహో, ఇలాగే బయలుదేరు. హలో శంకర్, వెల్కమ్ వెల్కమ్ రా, కూర్చో కూర్చో. ఏం నీకు ముందే తెలుసా డాడీ? ఇంత ముందు తెలియకపోయినా ఇప్పుడు తెలుసు కదమ్మా. అదేమిటి, ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళ బీసుకుపోతావు, బీ ఫ్రీ. చూసారా, మా డాడీ గురించి మీరు అనవసరంగా భయపడిపోయారు. డాడీ, ఈ పాటల్లో అవన్నీ నేను మాట్లాడతాను కదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదు డాడీ. కదమ్మా, పెళ్లి విషయం మాట్లాడేటప్పుడు ఆడపిల్లలు ఉండకూడదు. మా ఇద్దరి మధ్య ఇచ్చిపుచ్చు కూడా అవి ఉంటాయి కదా, అందుకని నువ్వు ఉండకూడదమ్మా. వెల్ మిస్టర్ శంకర్, నువ్వు ప్రతిరోజు క్లబ్ లో పాడుతుంటావా? రోజు అవకాశం రాదండి, వారానికి రెండు సార్లు ఛాన్స్ వస్తుంది. రోజుకి ఎంత ఇస్తారు? 200 అండి. ఐసీ. నువ్వు బ్రహ్మాండమైన సింగర్ అండ్ డాన్సర్ వరకు మా లత నిన్ను ప్రేమించింది, ఏమై కరెక్ట్? ఆ విషయం నాకు తెలియదండి, కానీ లతకి నా పాటలు అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి మా లత నిన్ను ప్రేమిస్తోంది. ఓకే, కానీ నువ్వు మా అమ్మాయిని ప్రేమించడానికి గల కారణం ఏమిటి? నీలాగా మా అమ్మాయి పాడదు, అయినా నువ్వు ప్రేమిస్తున్నావంటే మా అమ్మాయి ధనవంతురాలనే. కాదండి. మరి అందమైందనే? ఆల్ రైట్, నాకు చిన్న సందేహం, సమాధానం చెప్తావా? అడగండి సార్. ఏడంతస్తుల మేడ మీదకి నీ ఓటు వాడకూడదు, తాడు సాయంతో పైకెక్కాడను. ఎక్కేటప్పుడు కొంచెం శ్రమ కలుగుతుందే గాని పై అంతస్తు చేరిన తరువాత ఏ ప్రమాదం ఉండదు కదా? ఉండదండి. అదే కిందనున్న ఒక అందమైన వస్తువును చూసి తొందరపడి అందుకోవాలని మేడ మీద నుంచి ఒక వ్యక్తి కిందకు దూకాడనుకో, ఆ మనిషికి ఏమవుతుంది? కాళ్ళు విరగచ్చు లేదా చచ్చిపోవచ్చు. యు ఆర్ కరెక్ట్. కృష్ణ, ఇందులో 100,000 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఏంటి సార్? ప్రేమ అనే తాడు పట్టుకుని నువ్వు మా అంతస్తులోకి ప్రవేశించకుండా ఉండటానికి, లేదా మా అమ్మాయి నీ కోసం తన అంతస్తు నుంచి కిందకు దూకి తన జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండటానికి. ఆ డబ్బు తీసుకో, ఈ రోజు నుంచి మా అమ్మాయిని మర్చిపో. అంటే నా ప్రేమను డబ్బుకి అమ్మమంటారా? నువ్వు రోజు క్లబ్ లో పాటలు పాడేది దేనికి? డబ్బు కోసమేగా. పాటలు పాడడం నా వృత్తి కాబట్టి డబ్బు తీసుకుంటున్నాను, కానీ ప్రేమించడం నా వృత్తి కాదు, ఆ ప్రేమని డబ్బుకి అమ్మడం నా నైజము కాదు. కాకపోవచ్చు, కానీ ప్రపంచంలో ప్రతి వ్యక్తి తాను బతుకుతున్న జీవితం నుంచి మరో గొప్ప జీవితాన్ని ఆశిస్తూ పరుగులు పెడుతున్నప్పుడు డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన నా కూతుర్ని నా హోదాకి తగిన వాడికి ఇచ్చి పెళ్లి చేయడం నా బాధ్యత, నా కర్తవ్యం. నీ నెల జీతం అంతా కలిపినా నా కూతురు వేసుకునే ఒక్క ఫ్రాకు ఖరీదు. నీ జీవితాలను నెట్టి 100 సార్లు వేలం వేసిన మీ వ్యక్తి తిరిగి కారు ఖరీచ్చి. ఇప్పుడు చెప్పు, మా అమ్మాయి నేను చేసుకుని సుఖపడుతుందా? నువ్వు మా అమ్మాయి కనీసం ఆశల్ని ఆశయాల్ని తీర్చగలవా? నో, యూ కాంట్. అందుకని ఈ డబ్బు తీసుకోమంటున్నాను, మా అమ్మాయిని మర్చిపోమంటున్నాను. కమాన్, టేక్ దిస్ అండ్ గో అవే. తీసుకో, తీసుకో. శంకర్ అంటే నువ్వేనా? అవును సార్.
నువ్వు మధుసూదన్ రావు గారి ఇంట్లో లక్ష రూపాయలు దొంగతనం చేశావు కదా? లేదు సార్. అయితే ఆయన ఇచ్చిన నంబర్లు నీ దగ్గర ఉన్న నోట్ల నెంబర్లు సరిపోయి. ఎట్లా? నేను దొంగతనం చేయలేదు సార్. అయితే ఇంత డబ్బు నీకు ఎక్కడది? ఆయన ఇచ్చారు సార్, నిజం సార్. అబద్ధం. వీరికి ఇంత డబ్బు నేనెందుకు ఇస్తాను? మీరు అమ్మాయిని ప్రేమించమని ఉండడానికి పారితోషికంగా ఈ డబ్బు ఇచ్చారు సార్. నో, ఇట్స్ ఆల్ ఫాల్స్, యు బ్లడీ చీట్. అంటే ఇతను చెప్పిందంతా అబద్ధం అంటారా? అబద్ధం కాక నిజమేనా అవుతుంది ఇన్స్పెక్టర్. వీరెంత, వీరు బతికెంత? ఇట్స్ ఆల్ రైట్, డబ్బు దొరికింది, మనిషి దొరికాడు. ప్లీజ్ అరెస్ట్ హిమ్. అయితే రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. కానిస్టేబుల్, పుట్ హిమ్ ఇన్ లాకప్. ఇందులో లక్ష రూపాయలు ఉన్నాయి, తీసుకో. ప్రేమ అనే తాడు పట్టుకుని నువ్వు మా అంతస్తులోకి ప్రవేశించకుండా ఉండటానికి, లేదా మా అమ్మాయి నీ కోసం తన అంతస్తు నుంచి కిందకు దూకి తన జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండటానికి. ఆ డబ్బు తీసుకో. ఈ రోజు నుంచి మా అమ్మాయిని మర్చిపో. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నిజం చెప్పడానికి. నేను మనల్ని నమ్మగలను ఇన్స్పెక్టర్. ఆవిడ మాటలు సరే, మరి ఆ టేప్ రికార్డులు వినిపించిన మీ మాటలు నమ్మంటారా వద్దంటారా? కన్న కూతురు అయి ఉండి నాకే ద్రోహం చేస్తావా? ఎవరు ఎవరికి ద్రోహం చేశారో మీరే ఆలోచించండి డాడీ. నేను శంకర్ని ప్రేమిస్తున్నానని తెలిసి అతను ఉద్యోగం డిస్మిస్ చేయించి పెళ్లి విషయం మాట్లాడతానని ఇంటికి పిలిపించి అతని ప్రేమకి లక్ష రూపాయలు బేరవాడి ఆ తర్వాత అతని మీద దొంగతనాన్ని మోపి వీడి కంప్లైంట్ ఇవ్వడం ద్రోహమా? ఓ మంచి మనిషిని రక్షించడానికి మీ మాటలన్నీ ఈ టేప్ రికార్డర్లో రికార్డ్ చేసి అది తీసుకొచ్చి వీడికి వినిపించడం ద్రోహమా? చెప్పండి డాడీ. మీ పరువు ప్రతిష్ఠల్ని రక్షించుకోవడానికి మీరు మీ పద్ధతిలో నడిచారు. నేను ప్రేమించిన వాళ్ళని రక్షించుకోవడానికి నేను నా పద్ధతిలో నడిచాను. ఇప్పుడు దోషెవరో మీరు నిర్ణయించక్కర్లేదు సార్. శంకర్ నిర్దోషి అని భావించి అతన్ని విడిచిపెడితే నేను చేసిన సాహసానికి ఓ ప్రయోజనం కలుగుతుంది. మీరు చాలా పెద్దవారు, గౌరవనీయులు. మీరిచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవాలంటే ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినందుకు ముందుగా మీ మీదే యాక్షన్ తీసుకోవాలి. పైగా మేజర్ అయిన మీ కూతురు అతను ఇష్టపడి పెళ్లాడితే తండ్రిగా మీరు కంప్లైంట్ ఇచ్చినా మేం చేయగలిగింది ఏమీ లేదు. ఏం బాబు? నీ కోడలు తీసుకొచ్చాను. నేను ఎప్పుడు చెప్తుండవాణ్ణి లత, బంగారు బొమ్మలా ఉంది కళ్యాణి. దిష్టి దిగడానికి నీళ్ళు చూసరా. ఎవరికమ్మా? ఇదిగో ఇప్పుడే చేస్తున్నా. ఏమిట్రా ఇది? మాతో కూడా చెప్పకుండా ఇంత అర్ధంతరంగా పెళ్లి చేసుకున్నావు ఏమిట్రా? అదంతా అలాగే జరిగిపోయిందమ్మా. ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. నేను తొందరపడినా సాహసం చేసినా ఆ తప్పంతా నాదే అత్తయ్య. తప్పని పరిస్థితుల్లో మీ ఇద్దరం దేవాలయానికి వెళ్ళి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. లేమా అన్నయ్య, భోజనం వచ్చిన వేళ విశేషం చాలా మంచిది. నీకు శుభవార్త. ఏమిటి? బెంగళూరు 5-స్టార్ హోటల్లో నీకు పర్మనెంట్ గా ఉద్యోగం వచ్చింది. ఇదిగో అర్జెంట్ గా వచ్చి జాయిన్ అవ్వమంటున్నారమ్మా. ఏమిట్రా ఇది? 3 రాత్రుల్లోనే గడవకుండానా? ఉద్యోగం రావడం సంతోషమే గాని మరీ ఇంత అర్జెంటుగా వెళ్ళడమా? అమ్మా, అనుకోని విధంగా అర్జెంటుగా వదిన మన ఇంటికి వచ్చింది, అన్నయ్యకు ఉద్యోగం వచ్చింది. అన్నయ్య పెడదా? పెట్టే బడా అన్ని సద్యమంటావా? కొత్త ఊళ్ళో నాకు ఇల్లు దొరికి సెటిల్ అయ్యే వరకు మీరు వస్తే చాలా ఇబ్బంది పడతారు. అంచేత ముందు మీ ఇద్దరం వెళ్ళి ఇల్లు వది చూసుకుని నిన్ను అమ్మని తీసుకెళ్తాను. అన్నయ్య లత, నువ్వు ఇక్కడే ఉండి, ఇప్పుడే వస్తాను. అదేంటి, నాకేదో గిఫ్ట్ కొంటానని మీరు ఒక్కడే వెళ్తున్నారు? గిఫ్ట్ ఇస్తాను, నువ్వు చూడకూడదు. అంత సస్పెన్స్. 2 మినిట్స్ లో వస్తాను. ఐఎమ్ సారీ. హలో మిస్టర్ శివ. నో, నేను శివాని కాదు, ఐఎమ్ శంకర్. శివుడికి శంకరుడికి తేడా ఏమిటి? ఆ రోజు మీరు అర్ధాంతరంగా వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని కలుసుకోవడానికి చాలా ప్రయత్నించాను, కానీ మీ అడ్రస్ అంటే తెలియలేదు. మీరు నన్ను చూసి ఎవరు అనుకుంటున్నారు కానీ నాకు మాత్రం మీరు ఎవరు తెలియదు. మీరు దబాయిస్తే గాయం కూడా దబాయిస్తుందా? ఇది ఇప్పుడన్నా నమ్ముతారా? నా పేరు శంకర్, ఆవిడ నా భార్య. కొత్త బండిలాగుంది గురు, చాలా బాగుంది.
హెడ్లైన్స్ కూడా కొత్త వచ్చినట్టు ఉన్నాయి. వా బ్యూటిఫుల్. ఎవరు వీళ్ళు? ఏదో నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు చూడండి. అక్కడ మన గెస్ట్లు అంతా గోల్ చేస్తున్నారు. ఎవరో ఒక లేడీ డాన్సర్ లేకపోతే మన హోటల్ అంతా స్మాష్ చేసేలా ఉన్నారు. స్మాల్ రిక్వెస్ట్, ఇప్పటికి నీ మిస్సెస్ చేత డాన్స్ చేయించకూడదు. వండర్ఫుల్ ఐడియా. అయ్యయ్యో, రాత్రి నీ కలలోకొచ్చింది ఎవరమ్మా, ఏమేమి చేశాడో చెప్పమ్మా. చిన్నక వలదే అలక. నిన్న రాత్రి పిల్ల కళ్ళ చాటులోన మల్లె పూలు నేను ఎరుకోనా. సన్న దాజి పూల రేపులన్నీ దాచి నీకు అప్పగించుకోనా. పిలిచే అవకాశం నిన్న రాత్రి నా కలలో వచ్చింది తమరమ్మ. కుంగు చాటులోనా ముచ్చటంత కొల్ల కొట్టుకోనా. అందగాడి కంటి చూపులోనా ఆశలన్నీ బొచ్చ పెట్టుకోనా. కసిగా ఆడేనా జతగా పాడేనా. నీ ఒడిలో చలనే గాలి నా కోరిక. రాత్రి నీ కలలోకొచ్చింది ఎవరమ్మా, ఏమేమి చేశాడో
చెప్పమ్మా చిన్నక వరదే అన్నక నేనే డియర్. ఏంటి మోసం? నీలాంటి పెంకి గుర్రాన్ని ఎలాగ దారి తీసుకురావాలి? ఆ మాట అన్నందుకు నిన్ను ఇప్పుడే ఇక్కడే రేప్ చేయగలను. అలా చేయాలనుకుంటే నన్ను ఎవడో ఆపలేడు. ఇప్పటి నుంచి 12 గంటల్లోగా మన పెళ్లికి నీ అంతటి నువ్వు ఒప్పుకోవాలి. నీ ఆస్తి మొత్తం నాకు చేరాలి. గుర్తుంచుకో, 12 గంటలు గడు. గుడ్ బాయ్. బాస్తో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఈరోజు నేనే బాస్ని. ఏమిటంత అర్జెంట్ విషయం? అరేబియా నుండి వజ్రాల వర్తకులు ఈరోజే వస్తున్నారు. వాళ్ళ నల్లకొండ చెరు దగ్గర తప్పక కలుసుకోవాలి. కలుసుకోండి, డబ్బిచ్చి వజ్రం తీసుకోండి. వాట్స్ ద ప్రాబ్లం? దారి మధ్యలో శివుడట్టు పడితే శివుడు శివుడు ఎక్కడ శివుడు శివుణ్ణి చూపించమంటే లింగాన్ని చూపిస్తాను. మీరు అసలు శివుడు కావాలంటే స్వశానానికి వెళ్ళండి. చెప్పండి మంది బాబు. ఇక నుంచి నేరుగా అయితే ఒక గుట్ట ఉన్నది, ఆయన కిందే శివుడు కూర్చుని ఉంటాడు. అక్కడికి వెళ్ళేదాకా మీ ఇష్టం, ఆ తర్వాత ఆడి ఇంద్రా. ఆ దెబ్బలేంది అవతారం ఇంద్రా? ఆ రౌడీ నా కొడుకులు నేను సారా కొడుతుంటే మేలు పడి శివుడు ఎక్కడున్నాడని సిద్ధం కొట్టేశాడు. భరించలేక ఆఖరికి నిజం చెప్పేశాను, ఆడు గొట్ట పక్కన ఉన్నాడని. Shh.
పట్టుకొచ్చాడు కాబట్టి నేను పట్టిపోయావు. మళ్ళా మా వ్యవహారంలో తొలగొచ్చావు నీ పని. ఇంత పెద్దకాయలు ఎలా తగిలింది? మగ్గుల రాజగురు కొడుకు విక్రమ్ ఫైటింగ్ వచ్చాడు, మధ్యలో మా నాన్న ఆటం వచ్చాడు. అయ్యో మీరు ఇక్కడే ఉండండి. ఇంజక్షన్ అడిచి నన్ను రచించో తల్లి, నా చర్మ వచ్చి చెప్పులు కుట్టించినా నేను నన్ను తెచ్చుకోలేనమ్మా. అదే మా తండ్రి, అది నా డ్యూటీ. మీరు కాస్త విషయం తీసుకోండి మగమ్మా, చూస్తుండ్రు మీరు పడుకోండి. అనలా ఉన్నారు రెడ్డి గారి? ఈస్ ఆల్ రైట్ రెడ్డి, కూర్చోండి. కూర్చోండి. ఏమండి మళ్ళీ మీరు కనిపించడం లేదు, ఎక్కడున్నారో కూడా తెలియదు. శివుడు ఒకతోటేంటండి, అన్ని చోట్ల ఉంటాడు. శ్మశానమే ఇల్లు, భయపడకండి, అడిగినంత ఫీజు ఇస్తాను. అయినా నాతో మీకేం పని వచ్చింది? నిస్వార్థంగా ఇతరులకి సహాయం చేయడమే మీ చేయం కదూ. మీతో మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. చెప్పండి. కాదనరుగా, ఈ శివుడు అన్నమాట ఇంతవరకు తప్పలేదు, ఇక తప్పడు. వెంటనే చెప్పండి. నాకే మీరు నాకు సహాయం చేయడమే కాదు, నా ప్రాణాలే కాపాడాలి. నేను ప్రమాదమైన పరిస్థితుల్లో చిక్కుకున్నాను. నా మేనమామ రాజుగురు తన కొడుక్కిచ్చి నన్ను పెళ్లి చేయడానికి బలవంతంగా ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తే ఆ రోజు మీరు దైవంలో నన్ను కాపాడారు. విక్రమ్ తనతో పెళ్లి కొప్పుకోకపోతే నా ప్రాణాలు తీస్తానని ఈ రోజు 12 గంటల దాకా గడువు పెట్టాడు. అయితే 12 గంటల లోపల ఆ తండ్రి కొడుకు ఈ లోకంలోనే ఉండరు, వాళ్ళ తలలు తెగి కింద పడతాయి. ఆగండి, ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన. వాళ్ళని చంపితే నా సమస్య తీరదు, పైగా మీరు హంతు కూడా అవుతారు. కనితో మీ కూరి కంపు. మీకోసం నా ప్రాణాలను ఇస్తాను, చెప్పండి నన్నేం చేయమంటారు చెప్పండి. నన్ను పెళ్లి చేసుకోమంటాను. పరాజకమంటున్నారా? నిజంగానే అంటున్నాను, ఐ మీన్ ఇట్. మీరు నా భర్త అయితే నా ఆస్తిని అపహరించాలన్న ఆ దుర్మార్గుల ఆశ నిరాశ అవుతుంది. నా ముక్కుకి తాడు పోసి నన్ను ఆడించాలని చూస్తున్న వాళ్ళ ఆటలు చిట్టవుతాయి. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోండి, అపాయంలో ఉన్న నన్ను ఆదుకోండి. అది కాదు, సూత్రం లేని గాలిపటంలా తిరిగి నన్ను మంగళసూత్రం నా మెళ్ళో కట్టుమంటున్నాను. కాదనకండి. ఆడు కదనే ఉందమ్మా, ఓడి ఏరినా కన్నా ఏ దేవుడు పుణ్యం కట్టుకున్నాడు ఏమో. ఆ అమ్మగోడికి నిన్ను మనమడాలనే బుద్ధి పుట్టింది, లేకపోతే ఆ అమ్మగోడు ఎక్కడ మనం ఎక్కడ? అది కాదు నాన్న, ఇంతకాలం తాడు బొంగలం లేకుండా ఎట్టటకు తిరిగావు, ఇప్పుడు ఆ దేవుడు కనికరించాడు. నీకు తెలియదు ఊరుకో నాన్న. ఏంద్రా తలవంది, నువ్వు రౌడి ఎలా తిరుగుతా ఉంటే నిన్ను ఎట్ట అదుపులో పెట్టాలో అది నాకు తలవంది. అమ్మా నేను ఏంటి జన్మలెత్తితే నీ అటువంటి దేవత నాకు కోళ్ళు అవుద్ది, బతుకు బంగారం అవుద్దంటే ఆడు మాత్రం కాదంటాడమ్మా. ఒప్పేసుకున్నట్టేనమ్మా, ఆడు ఒప్పేసుకున్నట్టే. ఏంద్రా మాట్లాడవో. అలాగే నాన్న. రాజుగురు. హలో, నేను కవితని మాట్లాడుతున్నాను. నువ్వు తప్పకుండా మాట్లాడతావు నాకు తెలుసమ్మా, ఏమిటి ఆ విషయం గురించేనా? ఆ విషయం గురించి, ఆ విషయం గురించి 12 గంటల్లోగా తేల్చుకోవాలని నీ కొడుకు చేత హెచ్చరించావుగా. ఆ విషయం గురించి నేను బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు తెలివైన దానికి ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నావు అమ్మా, వెరీ గుడ్, ఐ కంగ్రాచులేట్ యూ. ఆ నిర్ణయం గురించి నీకు తెలియాలంటే రేపు పొద్దున్నే ఒక్కసారి నువ్వు మా ఇంటికి రాగలవా మావయ్యా? ఒక్కసారా? 100 సార్లు వస్తానమ్మా, అవసరం అయితే 1000 సార్లు వస్తాను. ఓకే వెల్కమ్. రే నీ పెళ్లి నిశ్చయమైపోయిందిరా, చీర్స్.
ఇదన్న అమ్మాయి గారి చేతికి ఇయ్యి, ఇగో ఇదన్నను అమ్మాయి గారి మెడలో వెయ్యి. వీడా, వీడెవడో నీకు తెలుసా? వీడే మన బిజినెస్ కట్టొచ్చే శివుడు. ఇప్పుడు దీన్ని పెళ్లి చేసుకుని దీని ఆస్తి కూడా మొగుడవు అనుకుంటున్నాడు. ఆ మంగళసూత్రం కట్టున కోరి కోరి వీడిని పెళ్లి చేసుకుంటానంటే నన్ను ఎదిరించి నిలబడ్డానికే నిశ్చయించుకుందన్నమాట. ఇప్పుడు వీడిని కపం చేస్తా. ఆవేశపడకు, చెయ్యాల్సిన పని చెయ్యాల్సిన సమయం వచ్చినప్పుడు చెయ్యాల్సిన విధంగా నేను చేయిస్తాను. బాబు గారు అక్షింత్ర శోభన రాత్రి ఎలా తాగడం? ఇది నేను విడిచిపెట్టలేనని ఆ రోజు చెప్పాను కదా. ఇలా తాగితే మీ ఆరోగ్యం ఎంత పడుతుందో తెలుసా? ఇదిగోండి. పాడైతే డాక్టర్గా నువ్వు ఉన్నావుగా బాగు చేయడానికి. కవిత శివుణ్ణి పెళ్లి చేసుకున్నా నీకు చెవు కుట్టట్లేదు. నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గు. కానీ నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉందిరా. మరే జరిగిన సంఘటన ఆవేశపడటం కొడుకుగా నీకు చెల్లుతుంది, కానీ జరిగిన అవమానానికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలా అని ఆలోచించడం పెద్దవాడిగా నాకు చెల్లుతుంది. నీకు సిగ్గానే ఉంది కదా, మందు కొట్టేపోతుంది. మరే ఆ కవితను నీకు ఇచ్చి పెళ్లి చేసి ఆస్తిని నా అండర్లోకి తీసుకొస్తాను. మంటారా? కవిత శివుణ్ణి పెళ్లి చేసుకుంది, ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది. ఇంకా నువ్వు ఆస్తికి ఇస్తాంటావు. కవిత శివుణ్ణి పెళ్లి చేసుకుంది అంతే కదా, ఆ మొగుడు పోస్టు ఖాళీ చేయించి ఆ పోస్టు నీకు ఇప్పిస్తానురా. ఇప్పుడు ఆనది సామ్రాజ్యం నడిదిరా, సింహాసనం మీద ఏ రాజు అయితే కూర్చున్నాడో ఆ రాజ్యం ఆ రాజుది. ఆ సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టి ఆ శివుడు గారిని బయటకి తయలేసి ఆ రాజ్యాన్ని ఇప్పించే పూచి నాది. గుండు పిల్లలాగా బుసలు కొట్టకుండా నిక్షేపంగా స్కాచ్ తాగుతూ ఉండు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. మాయా, చాలా నిక్షేపంలో స్కాచ్ వేస్ట్ చేశారు, కానీ బాటిల్స్ గ్లాసులు తీసుకురా, మా వాడి చేత గ్లాస్ ఎక్కువ తాగించు. ఆ విషయంలో ఉన్నాడు. ఏంటి మామా, మాలా ఆలోచనలో ఉన్నావు? నీ గురించి కాదు లేవే బెగెట్టుకోమాక, మా శివుడు గురించి. ఆడికి పెళ్ళయింది ఇవాళే మొదటి రాత్రి. పండు వెన్నెలా నిండు చంద్రుడు, చాలు మొదలు ఇవాళప్పుడు ఏం చేస్తుంటారా? అని ఏం చేస్తుంటారా? ఏది దీనికి ముందే తెలుసా? ఏయ్ వాళ్ళేం చేస్తారో చూపిస్తా, నేనేం చేస్తానో చూపిస్తా, నేనేం చేస్తానో చూపిస్తా. చూడవా చూడవా చూపిస్తా చూపిస్తా, ఏం చేస్తారో చూపిస్తా, వాళ్ళేం చేస్తారో చూపిస్తా. Thank you.
సమే చూసనులే నే జల్సాల ఉన్నప్పుడు ఆ స్వర్గానికి వెళ్ళి వచ్చనులే రంభా ఊర్వశి మేనకలు ఎండరెండరిన చూచాను ఏడు జిమ్మదయ్యా ఎక్కువ దగ్గర సాచినోడు చూపిస్తా చూపిస్తా ఏం చేస్తారో చూపిస్తా వాళ్ళేం చేస్తారో చూపిస్తా హోయ్ నా డార్లింగ్ కి చిన్న ప్రెజెంటేషన్. మీ
నీ డొనేషన్ లేకపోతే నా అనాథాశ్రమం ఆగిపోదు. నీ ప్రెజెంటేషన్ లేకపోతే నా ఆనందం తరిగిపోదు. చూడండి, ఇప్పుడు మీరు సూత్రం లేని కాలిపటం కాదు. నా మెళ్ళ మంగళ సూత్రం కట్టిన నా ఆరో ప్రాణం. మీకేదైనా జరిగితే నేను ఏమైపోతాను కొంచెమైనా ఊహించరా? మీ పాత పద్ధతులు ఇంకా మానేయండి. ఓకే కాదు, ప్రామిస్. ప్రామిస్. కస్టమ్స్ వాళ్ళకి అనుమానం రాకుండా మన సామాన్లన్నీ షిప్లోకి ఎక్కించేశాను. ఎవరూ చెక్ చేయలేదు. ఈ విక్రమ్ సరుకుని ఎవరు ఎప్పుడూ చెక్ చేయరు. వెరీ గుడ్. నేను ఎప్పుడేం చేసినా వెరీ గుడ్ అంటూనే ఉంటావు, కానీ నువ్వే. ఆ కవిత పక్క నుంచి శివుణ్ణి తప్పించలేదనే కానీ నీ బాధ? ఇప్పుడు ఇప్పుడు ఆ టైం వచ్చిందిరా. ఏం చేస్తావు? నా విశ్వరూపంలో సెకండ్ పార్ట్ చూపిస్తాను. ఏం చేస్తాను? చేసిన తర్వాత రేపు నీకు తెలుస్తుంది. జంప్స్ బాగా చేస్తున్నానని ఆనందపడిపోతున్నావా? కాదు, ఎక్కువగా తాగినా మీ మెదడు బాగానే పనిచేస్తుంది అని. సిగరెట్ ఏ సురుగులో పెట్టారో, లైటర్ ఎక్కడ పెట్టారో కూడా బాగానే గుర్తుంది. నీ డాక్టర్ బుద్ధి పోల్చుకున్నావు కాదు, అన్ని హ్యాబిట్స్ అబ్జర్వ్ చేస్తున్నావు అనమాట. ఎంత మందు కొట్టినా ఈ శివుడికి జ్ఞాపక శక్తి మాత్రం తగ్గదు. సరే సర్లేండి, టైం ఏంది, భోజన దుర్గాన్ని పదండి. పాపం పడిపోయినట్టున్నారు, వీళ్ళు కాపాడండి. కొండవీడి జమీందారు గారి భవనం నుంచి వజ్రాల నెక్లెస్ దొంగిలించావు గనక. ఐఎమ్ సారీ, ఐఎమ్ రెస్పెక్టబుల్ లేడీ. ఓ, రెస్పెక్టబుల్ లేడీ. వజ్రాల నెక్లెస్ లేదు సార్. నన్ను చెక్ చేశారు కదా, మరి ఇతన్ని కూడా చెక్ చేయండి. ఇతన్ని కూడా చెక్ చేయండి. నెక్లెస్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఐ డోంట్ నో సార్, ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఇతనికి బేడీలు వేయండి. చాలా అన్యాయం ఇన్స్పెక్టర్. ఆ అమ్మాయి నదిలోకి దిగితే నేను నిన్ను వెళ్ళి కాపాడమని చెప్పాను. అంతకుమించి ఇంకేమీ తెలియదు. యూ కెనాట్ అరెస్ట్ హిమ్. రెడ్ హ్యాండెడ్ గా ఇతను దొరికినప్పుడు అరెస్ట్ చేయక తప్పదు. అది నిజా నిజాలు మీకు అవసరం లేదంటారా? నిజా నిజాలు తెలుసుకోవాల్సింది ఇక్కడ కాదు, కోర్టులో. జీపికించండి. అమ్మ మొగుడు చేయలేని పని జానమ్మ అప్ప కూతురు నువ్వు చేసావే. థ్యాంక్ యూ సార్. తలుపు చేస్తున్నామో, ఇంటికి వెళ్ళి మందు కొట్టే. అలాగే. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఎంత కష్టం వచ్చి పడిపోయిందమ్మా. నువ్వు బెదవాడు కనకదుర్గలాగా మోస్ట్ పవర్ఫుల్ మనిషి కనుక మొగుడు జైలుకి వెళ్ళినా సరే విజయనగరం గంటస్తంభంలాగా అలా నిశ్చలంగా నిలబడగలిగావు. కానీ మరో ఆడదైతేనా, వచ్చి పడిన కష్టానికి టక్కును గుండాకి చచ్చిపోయేదమ్మా. దుఃఖంలో ఉన్నవాళ్ళు విక్రించడం అన్నం తినేవాళ్ళు చేసే పని కాదు. అనమ్మా అను,
నేను గడ్డి తినే పశువునన్నా రక్తం తాగే రాక్షసుడన్నా నీ భర్తకు పడిన జైలు శిక్ష విషయంలో హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి 3 సంవత్సరాలు పడాల్సిన జైలు శిక్షను 3 నెలలకు అడ్జస్ట్ చేయించింది నేను. హోమ్ మినిస్టర్కి నువ్వు ఫోన్ చేసావా? అవును ఫోన్ చేశాను. నువ్వేమో తొందరపడవు లోపల పెళ్లి చేసుకున్నావు, వాడు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. స్టాప్ ది నాన్సెన్స్. నాన్సెన్స్ ఏనమ్మా, జరిగింది నాన్సెన్స్ అని నేనే నెత్తిన ఊరు కొట్టుకుంటున్నాను. నీ మేనగోళ్ళేమో అమెరికాలో చదువుకుని వచ్చి ఓ లోఫర్ని పెళ్లి చేసుకుని. ఈ మాట నేనన్నది కాదమ్మా, తన జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుందని పార్లమెంట్ మెంబర్లు అంటున్నారు. నా స్నేహితులు సెంట్రల్ మినిస్టర్లు దేశ సమస్యల్ని మర్చిపోయి నీ సమస్య గురించి తల బట్టలు కొట్టుకుంటూ చర్చించుకుంటున్నారు. రోజు నాకు ఫోన్లు వస్తున్నాయి. ఏమిటమ్మా? నన్ను బెజవాడ కనకదుర్గతోను విజయనగరం గంటస్తంభంతోను పోల్చావు కదా. పోల్చడం కాదమ్మా, నువ్వు సాక్షాత్తు బెజవాడ కనకదుర్గవే. మా ఆయనకి 3 ఏళ్లకు పడాల్సిన శిక్షను 3 నెలలకు తగ్గించావు కదా. అవును తగ్గించాను, అది నా బాధ్యత. నువ్వు చేసిన సహాయానికి ఈ బెజవాడ కనకదుర్గ తన భర్త శివుడితో చెప్పి నీకు తగిన సన్మానం చేయిస్తుంది, తప్పకుండా చేయించి తీరుతుంది, గుర్తుంచుకో. ఈ సన్మానానికి ఎలా సమాధానం చెప్పాలో, ఏం సమాధానం చెప్పాలో నా విశ్వరూపం సెకండ్ పార్ట్ లో చూపిస్తా. మీరా ఏంటి ఈ వేళప్పుడు? మీ ఆయన ఊరికి వెళ్తూ నీకు ఎప్పుడు ఏది కావాలో నన్ను ఏర్పాటు చేయమన్నాడు కదూ. మరి నీకన్ని ఏర్పాటు చేస్తున్నాను కదూ. మరి ఇప్పుడు నువ్వు నాకు కావాల్సిన సుఖాన్ని ఏర్పాటు చెయ్యాలి కదూ. మర్యాదగా బయటకు వెళ్ళు, ఇంకొక అడుగు ముందుకు వెళ్తామంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు ఏంటి? లేదు నన్ను కరెంట్ కన్ను అర్థం చేసుకోలేదు అంతే. మరి నొప్పులు బాగా ఎక్కువైనట్టు ఎవరు కూడా ఎవరు లేరనుకుంటాను పాపం. భయపడకమ్మా, వచ్చేదే మా ఊరు, నాతోరా పుడు రోసుకుని ఎడుగుతాను. బామ్మగారు చాలా మంచిది, వెళ్తాండి. రామవరం జంక్షన్, రామవరం జంక్షన్. ఇదిగమ్మా జాగ్రత్త. ఎందుకు నేను చేయలేని తెచ్చాన? ఇంకో ప్రత్యేకత ఉంది. ఏమిటిది చెప్పుకోండి చూద్దాం. ఈరోజు మన పెళ్లి రోజు జరిగారు. ఆ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీది. సరేండి, త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి. నేను జైలించి హాయిగా స్నానం చేసి వచ్చేసాను కదా. బా సర్లే బ్రో, గుడికి వెళ్ళి దేవుడికి అభిషేకం చేయించాలి. దేవుడికి మనకి చిన్నప్పటి నుంచి గొడవే కదా, నువ్వు వెళ్ళు. అయ్యో అదేం కుదరదు, ఇవాళ మన పెళ్లి రోజు ఇద్దరు కలిసే వెళ్ళాలి. నా బదులు కూడా నువ్వే దండం పెట్టుకో. అంటే నేను ఒక్కదాని వెళ్ళాలా? నువ్వు ఒక్కదాని ఎందుకు, మంగమ్మని తీసుకెళ్ళరాదు? మంగమ్మ సరే, మీరు వెళ్ళి మీ నాన్నగారిని తీసుకురండి. ఓకే త్వరగా చేయండి. ఓకే మల్లెపూలు కలిసిరా, త్వరగా చేయండి. ఓకే బాయ్ బాయ్. ఒకటి రెండు మూడు నాలుగు 9 10 11 12
కొడుకులాక నేను చేస్తాను నువ్వేంది రా మధ్యలో ఓ పెద్ద పాల కూర్చొని పిలక మాస్టర్ దగ్గరికి వెళ్ళు సచ్చావరే ఏనో చెప్పావు నుంచి ఓడుతున్నావు అవి పన్నె పన్నెండా ఒరే సింహ అంటే వీళ్ళకి మా శివుడు పెళ్ళి టంచినగా అయిందిరా కాదని ఎవడన్నాడే కానీ ఆయన చూద్దా అంటే జైల్లో ఉన్నాడు కదరా పిచ్చి మామా నీ శివుడు ఎందాకే జైలు నుంచి బయటకు వచ్చేసాడు ఏందిరా నువ్వు చెప్పేదే లేదు నీ కోళ్ళే వచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోయి అట్లాగంట్రా ఆపండి బాబు ఆపండి ఆపండి బాబు ఏంటి మగమ్మా ఏమైంది నేను అమ్మగారు గుడికి వెళ్ళిస్తుంటే ఆ రాజుగురు మనుషులు నన్ను కొట్టి అమ్మగారిని కారు లాక్కెళ్ళిపోయారు ఎటు నేను చూపిస్తా బాబు గారు కారు బాబు గారు వీర సింహుడు స్వయంగా నా మేనగోడల భర్త పైగా హీరో ఆఖరికి అయిపోయాడురా తప్పురా లేపండి రా లేపండి మెల్లిగా జుట్టు కొట్టుకుని శివుడు పేరు బాగుందిరా పర్సనాలిటీ కూడా మ్యాచింగ్గానే ఉంది మిస్టర్ శివుడు నువ్వు నా వ్యాపారానికి మాత్రమే అడ్డొస్తే నేను నీకు చేయగలిగే సత్కారం వేరే విధంగా ఉండేది కానీ నువ్వు నా కొడుకు ఆనందానికి ఇంట్లో నా మనశ్శాంతికి టోటల్గా నా జీవితానికి అడ్డొస్తున్నావు కనుక నీ సత్కారాన్ని మరో విధంగా నిర్ణయించారు తీసుకెళ్ళండి బాబు గారు అమ్మమ్మ నీ సంగతే మర్చిపోయినా మగమ్మ నీ చెప్పినట్టు నేను చేశాను నా డబ్బు నాకు ఇప్పిస్తే నీకు తప్పకుండా ఇవ్వాలి నువ్వు మామూలు మనిషి ఏంటి ఎదురుగుండా నిలబడి గాంధీ గారిని కాల్చిన గోడ్సే కన్నా వెనక నుంచి ఇందిరా గాంధీని కాల్చిన సత్వంత్ సింగ్ కన్నా నువ్వు చాలా గొప్పదానివి ఎందుకంటే 10 రూపాయలు ఎక్కువ ఇస్తానంటే నీకు అన్నం పెట్టిన యజమానురాలు భర్తను చంపడానికి సహాయపడ్డావు 5 రూపాయలు ఇస్తానంటే రేపు నన్ను మద్దతు చేయిస్తావు 100 రూపాయలు ఇస్తానంటే రేపు దేశాన్ని మద్దతు చేయిస్తావు నీకు నువ్వు ఒత్తిగా ఆడదని అయిపోయావే బాయా దీని చంపే Yeah.
10 రూపాయలు తీసుకునే రెండు దండయ్. ఏంటాదయ్య మంచి ఉసారుగా దేవుడి పెళ్ళికని చేపిస్తున్నావా? దండమని అడుగుతున్నా? దేవుడు లేదో దయ్యం లేదో ఇలా నా కొడుకు కాళ్ళు మనవాడుకున్నాడు. ఈ దండ తీసుకెళ్ళేశానంటే ఇది ఇదంత గోడ ఇచ్చిపోవాలా? నా కొడుకు కాళ్ళు పార్వతీ పరమేశ్వరులాగా ఎరిగిపోవాలా? మనవాడుకున్న రోజుని దండలు మీకేసి కళారా చూస్తున్నారా? నీకు ఇట్లా 100 ఏళ్ళు నిండిపోయి ఎండిపోతా అనుకోలేదు రా నాయన. నన్ను ఇట్లా వంటడానికి చేసి ఎండిపోయా అంట బాబు. అమ్మా కోరి కోరి నువ్వు నా కొడుకుని చేసుకున్నందుకు నీ 5వ తరం కూడా అర్ధంతరంగా ముగిసిపోయిందమ్మా. ఈ వయసులో నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతా నేను కళ్ళు కూడా అనుకోలేదురా. నువ్వు లేకుండా నేను ఎట్టా బతకలను రా బాబు, ఎట్టా బతకలను రా ఆయన. హలో, ఇస్ ఇట్ పోలీస్ స్టేషన్? ఎస్, ఇన్స్పెక్టర్ పర్సనల్ స్పీకింగ్. సార్, మా ఆయన ఎవరో దారుణంగా హత్య చేశారు. డాక్టర్, మీ ఆయన ఎవరో మర్డర్ చేసి నడి రోడ్డు మీద పడేస్తే మేమేమి ఇంటికి చేర్చాం. నిజానికి మా ప్రొసీజర్ ప్రకారం డెడ్ బాడీని పోస్ట్ మార్టం పంపించాలి, కానీ అందుకు మీరు బాధపడతారని డెడ్ బాడీని మీ ఇంటికే పంపించాం. నా మీద ప్రయోగించడానికి ఈ బ్రహ్మాస్త్రాన్ని పెళ్లి చేసుకున్నావు, బ్యాడ్ లక్. ఆఖరికి ఇలా అయిపోయాడు. మొగుడిపోయిన దుఃఖంలో ఉన్నట్టున్నావు. ఎందుకైనా మంచిది, బాగా ఏడు, చూసేవాళ్ళు ఇంప్రెస్ అవుతారు. నా దైవం, మా సర్వస్వం అనుకునే నా మనిషి ఇంత దారుణంగా చచ్చిపోతే నా బంధువుగా నాకు ఇంత దారి చూపించడానికి బదులు నన్ను వెక్కిరించి వేధించడానికి మనిషి అవుతావా? మనిషినే కాకపోతే పశువు లాంటి మనిషిని. ఇప్పుడు హంతకుండి, మొగుడిని చంపింది నేనే, కానీ నువ్వు నిర్ణయం చేయలేవు. ఎందుకంటే నేను రాజగురువుని. ఏమిటి, ఇలాంటి శుభ సమయంలో నీ భర్త శవం దగ్గర కూర్చుని నువ్వు మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం విషయం చర్చిద్దామా? ఎందుకంటే ఇలాంటి అపూర్వమైన సంఘటన చరిత్రలో జరగలేదని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా రాస్తారు. నీ పాపులారిటీ పెరుగుతుంది. చూసావా, నేను అనవసరంగా ఉద్రేక పడిపోయాను. నువ్వు ఇంగ్లీష్లో తిట్టినా, తెలుగులో తిట్టినా, ఉర్దూలో తిట్టినా, నీకు ఉర్దూ వచ్చా? ఆ రాకపోయినా పర్వాలేదు, నువ్వు ఏ భాషలో తిట్టినా న్యాయంగా నేను ఉద్రేక పడక్కర్లేదు. ఎందుకంటే నువ్వు నా కోడలు కావడానికి నాకున్న ఒక్క అడ్డంకు ఇలా శవం అయిపోయింది. నిన్ను ఇప్పుడు ఎవరు రక్షించలేరు. నన్ను నేను రక్షించుకోలేని పరిస్థితి నాకు ఏర్పడినప్పుడు నా భర్తతో పాటు నేను కాల్ చేస్తాను, కానీ నీ కోరిక నెరవేరదు. అమ్మమ్మమ్మమ్మ, నువ్వు కోరుకున్న బతుకు నిన్ను బతకనివ్వను, నాకు ఉపయోగం లేని చావు నేను చావనివ్వను. రేపు ఉదయం 6 గంటలకే ముహూర్తం,
అదే నీ మొగుడిని తగలెట్టడానికి. పాపం వాడికి తలకొని పెట్టి ముసలాడు కూడా చెప్పకుండా చచ్చిపోయాడు. ఆ నువ్వేం కంగారు పడకు, నువ్వు మొగ దిక్కు నిండా అయిపోయావు కదా. వీళ్ళిద్దరినీ తగలెట్టే కార్యక్రమాలు నేను చూసుకుంటాను. పిచ్చికన్నా పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం, జిత్వా వా భోక్ష్యసి మహీం, తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధమును మరణించినతో వీరస్వర్గమును పొందెదవు, జయించినతో రాజ్యమును భోగింతువు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చయుడవైలెము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్వ కర్మణి. చేయగలిగిన ఆఖరి పని ఇదేనమ్మా. కానివ్వండి, ఎత్తాటప్పుడే ధైర్యంగా ఉండాలమ్మా. ఇక ముందేం చెయ్యాలో మీరు ఆలోచించండి. నా స్థానాలైనా లెక్క చేయకుండా నేను మీకు అండగా ఉంటానమ్మా, అండగా ఉంటాను. విక్రమ్, ఆ రోజుల్లో పతివ్రతలు కూడా తమ మొగుళ్ళం సొంత చేతులతో తగలట్లేదురా. ఈనాడు ఈ పతివ్రత మొగుణ్ణి మామగారిని కంబైన్డ్ గా తగలెడుతుందంటే ఈవిడ గురించి ఒక ప్రత్యేకమైన చరిత్ర రాయాలరా. మామగారు, ఇంతకాలం మీ బిడ్డలా చూసుకున్నందుకు
నీ రుణం ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావటం లేదు. ఏదో బస్ పట్టుకుని మా ఊరు వెళ్ళిపోతాను. ఈ 5 రూపాయలు తీసుకో, నీ తల్లి బిడ్డలు నా దేవుడే చల్లగా కాపాడతాడు. వస్తాను మామగారు. జాగ్రత్త. నేను మా అత్తాను బాబు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళ ఉన్నాం. దొంగతనంగా సామాన్లు తీసుకెళ్దామనే బలే ఎత్తేసావురా. పది రూపాయలు ఇస్తా బాబు. నేను కూలి పని చేస్తాను. నువ్వా? చేతిలో సంచి బిడ్డలు ఎట్టుకుని ఎక్కడ మోతావమ్మా? వద్దమ్మా. అదేం పర్వాలేదు, ఇప్పుడే వస్తాను. వద్దమ్మా. బాబు బాబు, నా బిడ్డను కాసేపు నీ దగ్గర ఉంచుకుంటే నీకు 1 రూపాయి ఇస్తాను. జాగ్రత్త. అలాగేనమ్మా. తెలీదా? చూడండి, పరాచికాలు ఆడడానికి ఇది సమయం కాదండి. పరాయి ఆడవాళ్ళతో పరాచికాలు ఆడే మనిషిని కాదమ్మా. నా పేరు శివుడు, నాకు పెళ్ళైంది. డాక్టర్ కవిత నా భార్య. ఏమిటి, మీరు మరో పెళ్లి చేసుకున్నారా? నో నో, అసలు వినిపిస్తారేమిటి? నేను మీ భర్తను కాదు కాదు కాదు, మీకు మతి తెలించింది. నాకు మతి చెల్లించిద్దా?
ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఈ ఉంబాయింది. మీ ఆరోగ్యం బాగాలేనట్టుంది, ఎక్కడన్నా వైద్యం చేయించుకోండి. తీసుకోండి. మేడం టైం పదైదు ఇంకా ఇంటికి వెళ్ళదా? దోర్శనికి వచ్చేసావా? ఎస్ మేడం. అయితే నువ్వు వెళ్ళు. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. హాస్పిటల్ నుంచి వస్తున్నాను కదా, రోగులందరినీ పొట్టుకుని వచ్చాను, స్నానం చేసి వస్తాను. డియర్, నీకోసమే తెచ్చాను ఈ గాజులు. స్నానం చేసిన తర్వాత తీసుకుంటాను కదా. ఓకే, ఉండు, నీకు బొట్టు పెడతాను. ఇలా నిద్రాహారాలు మరి ఎన్నాళ్ళని వాడి కోసం ఆలోచిస్తావు? వాడేమిటో, వాడి నైజం ఏమిటో స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా వాడి గురించి ఆలోచించడం మూర్ఖత్వం అవుతుంది. ఆ మూర్ఖత్వంలో నీ భవిష్యత్తు బండబారిపోవటం నాకు ఇష్టం లేదు. జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోమ్మా. జరిగిందంతా మర్చిపోవడానికి నేను నేనుగా మిగిలిపోలేదానా? ఆయన భార్యగా, ఆయన బిడ్డకు తల్లిగా మిగిలిపోయాను. అందంగా ఉంది కదా అని నాగుపావుని మెడక చుట్టుకుంటే చెడే జరుగుతుంది కానీ మంచి జరగదమ్మా. ఆ దుర్మార్గుడు నిన్ను తన భార్య కాదన్నాడు కదమ్మా. ఇప్పుడు ఆయన నన్ను కాదన్నా. ఆయన భార్యగా నేను గడిపిన సంవత్సరం కాలంలో ఆయన నన్ను ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమలో నేను సర్వం మర్చిపోయిందన్నా. నేను కూడా సర్వం మర్చిపోయి నా ఆస్తి అంతా తనకు అప్పగిస్తాననే ఆశతో నిన్ను ప్రేమించినట్టు నాటకం ఆడాడమ్మా. లేదు నాన్న, ఆయన ప్రేమ అబద్ధం కాదు. అబద్ధం కాకపోతే వాడు ఆ కవితను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? నిన్నెందుకు తిరస్కరించాడు? నువ్వెవరో తనకి తెలియదని ఎందుకు దబాయించాడు? నువ్వు ఇక్కడ వాడి కోసం నిద్రాహారాలు మాని ఏడుస్తుంటే వాడు అక్కడ కవిత ఇంట్లో ఎందుకు తాగి తందరడుతున్నాడు? నేను అబద్ధం ఆడడం లేదమ్మా, అన్ని వివరాలు తెలుసుకునే చెబుతున్నాను. ఇప్పుడు వాడికి సర్వస్వం ఆ కవితేనని తెలిసింది. ఆ కవిత ఆయన ఎందుకు వల్ల వేసుకుందో, ఆయనకి తాగుడు అలవాటు చేసి ఎందుకు కొంగు కట్టుకుని తిప్పుకుంటుందో నేను ఇప్పుడే తెలుసుకోవాలి. డాడీ, నాతో రండి. నువ్వా? మొన్న రోడ్డు మీద కనబడి నేను మీ ఆయన్ని గొడవ పెట్టావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఆ రోజు నడి రోడ్డు మీద కాబట్టి నీ భార్య బిడ్డని కాదని వెళ్ళిపోయా ఊరుకున్నా. ఇప్పుడు ఎవరా నువ్వు? మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. నీ మర్యాద ఏమిటో ఇప్పుడు తెలుస్తుందిరా? ఈయన మీ నాన్నగారు చూడటానికి ధనవంతుల్లో ఉన్నారు, మరి మీ కూతురు చేత ఈ నాటకం ఎందుకు ఆడుతున్నాడు? నాటకం ఆడుతున్నది నువ్వా నేనా? నువ్వు ఆడిన నాటకానికి చేసిన పాపానికి నేనైతే నీ అంతు చూసేవాడు. కానీ
నువ్వు కాదని కళ రాసిన నువ్వే తన ప్రాణంగా భావించే నా కూతురు నా చేతుల్ని కట్టేసి అందుకనే గత్యంతరం లేక నేనే రాజీకి వచ్చాను. నాస్తంతా నీకు రాసిపోలేదనే గాను నా కూతుర్ని వదిలేసింది. తీసుకో ఈ క్షణమైన ఆస్తంతా నీకు రాసిచ్చేస్తాను. తీసుకో శంకర్. నేను శంకర్ను కాదు కాదు ఎన్నిసార్లు చెప్పాలి. ఐఎమ్ శివ హస్బెండ్ ఆఫ్ డాక్టర్ కవిత. డి యూ అండర్స్టాండ్? అంత మాట అనకండి. నేను ఏదైనా తప్పు చేస్తుంటే చెప్పండి, ఎందుకుంటాను. అంతే తప్ప నన్ను నా బిడ్డలు కాదని. మీరెవరో నాకు తెలియదని చెప్తున్నా వినకుండా. ఏమిటి న్యూసెన్స్? డాక్టర్ కవిత అంటే మీరేనా? అవును, ఆ మహాతల్లి. మీరేం పని మీద వచ్చారు? నేను ఆరాధించే నా భర్తని మీరెందుకు ఆకర్షించి ఆకట్టుకున్నారు తెలుసుకోవడానికి వచ్చాను. పచ్చగా ఉండే నా కూతురి జీవితంలో ఇంత చిచ్చును చూపెట్టారో అడగడానికి వచ్చాను. ఐఎమ్ సారీ. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. ఆగండి, మీ తెలివితేటలు ఉపయోగించి తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. మీ చదువు సంస్కారం ఉన్న డాక్టర్ ఏమిటి నన్ను నా భర్తను విడదీసి ఆయన్ని మీ చుట్టూ తిప్పుకోవడంలో మీ ఉద్దేశం ఏమిటి? మీ సుఖ సంతోషాలకు ఒక మగాడు కావాలనుకుంటే ఈ లోకంలో ఇంతమంది మగాడు ఉండగా నీకు నా భర్తే కావాల్సి వచ్చాడా? ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. నా మీద ఇంత పగపట్టి నాకు నా బిడ్డకి ఇంత ద్రోహం చేయడానికి నేను మీకేం అపకారం చేశాను? రేపు నీకంటే గొప్ప ఆడది నీ నుంచి అతను నెగలేసుకుపోతే నువ్వెంత బాధపడతావో ఒక్కసారి ఆలోచించావా? నీ మోజులో పడిన నా భర్త నేను అతను భార్య కాదంటున్నాడు. ఆయన నాకు భర్త కాదంటే నా బిడ్డకి తండ్రి కూడా. మీరు మీ స్వార్థంతో చేసిన పనికి నేను నా బిడ్డ ఇద్దరు వాళ్ళు ఆగిపోయాం. డాక్టర్గా ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన మీరు నా కాపురానికి ప్రాణం పోయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నానండి. మీ వలలో చిక్కుకుపోయిన నా భర్తని తిరిగి నాకు ప్రసాదించమని నా కొంగు పట్టి వేడుకుంటున్నానండి. దీని కాపురాలు కూర్చడం తప్ప సాటి ఆడదానికి కన్నీరు తోడవడం జరగదమ్మా. మీరింకా మౌనం వహిస్తే నేనేం చెప్పానో నాకే తెలీదు. మాట్లాడండి మాట్లాడండి. ఈవిడ మాట్లాడగలం గే మనిషి అయితే ఇంత నీచానికి ఎందుకు పాల్పడుతుంది? ఈ నరక కోపంలో ఇంకొక క్షణం కూడా మనం ఉండకూడదమ్మా. రా. కవిత, నీ తెలివితేటలతో మా ఆయన్ని దక్కించుకున్నామని గర్వపడుతున్నావేమో. నువ్వు చేసిన ద్రోహానికి ఆ దేవుని నేను శిక్షించకపోయినా నీ వల్ల అన్నీ అయిపోయిన మా తల్లి బిడ్డల ఉసిరు మాత్రం నీకు తరలకుండా. ఇది హృదయం లేని రాక్షసం. ఎంత ముత్తుకున్నా ప్రయోజనం లేదు. రామా ఇంటికి వెళ్ళిపోదాం. నేను రాను డాడీ. ఆయన పెట్టేసి నేను రాలేను. బేబీ చూస్తున్నారు. నేనెవర్ని? కమౌన్ తెల్మీ, నేనెవర్ని? నీకెందుకు వచ్చిందా సందేహం? ఎందుక ముక్కు మొహం తెలియని ఎవరెవరినో నా వాళ్ళని నా దగ్గర చెప్పావు. అబద్ధమేదో నిజమేదో తెలియకుండా నా దగ్గర దాచిపెట్టావు. నువ్వు నా భార్య వంటూనే ఏదో కారణం చెప్పి నాకు దూరంగా ఉంటున్నావు. అది కదండి, నాకు నీ సమాధానం గాని సంజాయిషి గాని అక్కర్లేదు. ఈ రోజుతో ఈ దాగుడు మూతలేమిటో తేలిపోవాలండి. నువ్వు నా భార్యవైనప్పుడు నన్ను సంతోష పెట్టవలసిన బాధ్యత నీకుంది. అయితే ఒక్క నిమిషం ఉండండి.
తీసుకోండి. దేనికి? మీ ఉత్సాహానికి, మీ కోరిక తీర్చడానికి, నా ఆశ నెరవేరడానికి. మళ్ళీ ఏదో అడ్డు చెప్పవుగా. ఇప్పుడు గుర్తున్నారా? మీ నాన్నగారు మీకు గుర్తున్నారా? మీరు జైలు నుండి విడుదలైన రోజు గుర్తుందా? అది మీరు జైలు నుండి విడుదలైన రోజు, మన పెళ్లి రోజు. ఆ రోజు మీ నాన్నగారిని తీసుకురావడానికి కారులో బయలుదేరారు. కారులో ఏం జరిగింది? కమాన్ చల్లి, ఏం జరిగింది? కమాన్ చల్లి, కారులో ఏం జరిగింది? కమాన్ చల్లి, కారులో ఏం జరిగింది? తీసుకోండి. గుర్తుంది? నీకు గతమంతా గుర్తుకు రావడానికి, నీ ద్వారా నా ఆశ నెరవేర్చుకోవడానికి నేను రాత్రి పగలు నిద్రాహారాలు మాని కష్టపడి శాస్త్ర పరిశోధన చేసి శ్రమ పడి కనిపెట్టిన మందు తాగి కూడా నీకు గతం గుర్తుకు రాలేదంటే నేను చేసిన ప్రయత్నం విఫలమవుతుంది, నా జన్మ విఫలమవుతుంది. చెప్పండి. గుర్తొచ్చింది. నా ఆశాదే పని ఆర్పేసి నా జీవిత సర్వస్వాన్ని నాశనం చేయాలని ప్రయత్నించిన ఆ రాజగురువు సర్వనాశనం కావాలి. నా మీద కక్ష నీ మీద తీర్చుకొని నా జీవితాన్ని చిరిపి చీకట్లో పారాయాలని చూసిన ఆ నరిలోప రాక్షసుల్ని కత్తికో కంటి కింద నరికి పారాయాలి. నిస్సహాయంగా ఉన్న ఆడదాని బతుకు మీద నిప్పులు కురిపించి పేదలతో అనుమతిస్తున్న ఆడదాన్ని అపహాస్యం చేసిన ఆ తండ్రి కొడుకులు నీ చేతుల్లో కుక్క చావు కావాలి. ఆడదాని ఉసిరి తగిలి పది తలన రావణాసురుడు పగిలి ముక్కలిపోవడం ఆనాడే కాదు ఈనాడు జరుగుతుందని నువ్వు నిరూపించాలి. నన్ను సాధించి వేధించి బాధించిన ఆ దుర్మార్గులు నీ చేతుల్లో అందుకోవాలి.
ఇప్పుడే బుకింగ్ చేస్తారు. చిరంజీవికి బాలకృష్ణకు చెప్పరాని అభిమానం. వాళ్ళంతా ఏమైపోతారు, వదిలేస్తే పారిపోతాము, వదిలేస్తే పారిపోతాము, చెయ్యెత్తి సలాము కొడతాము. టైం అయిపోయింది నైట్ షూటింగ్, మాకు నైట్ షూటింగ్. Thank you.
రాజగురువుని వాడి కొడుకుని అందరినీ పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపేశాను. నీ కోరిక తీర్చాను. ఇప్పుడే వస్తానండి. ఇన్స్పెక్టర్ పరశురామ్, కూర్చోండి. నేను మీ మర్యాద కోసం రాలేదు. రాజగురువుని అతని ముఠాను దారుణంగా హత్య చేసిన హంతకుడు మీ ఇంట్లో ఉన్నాడు. హంతకుడా? మా ఇంట్లోనా? ఎవరిది? యువర్ హస్బెండ్ శివ, హీ ఇస్ అండర్ అరెస్ట్. మీరు ఆరోపిస్తున్న నేరాన్ని ఆయన చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన తీవ్రంగా గాయపడి స్పృహ లేని స్థితిలో ఉన్నారు. హిస్ కండిషన్ ఇస్ వెరీ సీరియస్ నౌ. ఐఎమ్ సారీ, యూ కెనాట్ అరెస్ట్ హిమ్. అబద్ధాలు చెప్పి ఒక నేరస్తుడిని దాచాలని ప్రయత్నించడం కూడా నేరమే అవుతుంది డాక్టర్. ఇన్స్పెక్టర్ పరశురామ్, నేను మాట్లాడుతున్నది నేరస్తుడి గురించి కాదు, ఒక పేషెంట్ గురించి. ఆ పేషెంట్ మీ భర్త కాబట్టి మీరు అలా మాట్లాడుతున్నారని కూడా తెలుసు డాక్టర్. ఆయన భారీగా చెప్పడం లేదు డాక్టర్, కవితగా చెప్తున్నాను. నా ట్రీట్మెంట్ లో ఉన్న పేషెంట్ ని, అదే స్పృహ లేని పరిస్థితిలో ఉన్న పేషెంట్ ని అరెస్ట్ చేసే అధికారం ఏ చట్టంలోనూ లేదు ఇన్స్పెక్టర్. కావచ్చు, కానీ మీరు చెప్పేది నిజం. నాకు నమ్మకం ఏమిటి? నేను అతన్ని చూడాలి. బై ఆల్ మీన్స్ ప్లీజ్ కమ్. ఆర్ యూ సాటిస్ఫైడ్? డోంట్ డిస్టర్బ్ హిమ్. ఈ పరిస్థితిని ఏమాత్రం కదిలించినా ఆయన ప్రాణాలకి ప్రమాదం. For which will be held responsible. Are you prepared? Aithe ee patient normal sthiti ki raavadaniki enni rojulu padutundi? Rendu gallu padutundi. I see. Yes. Doctor. ఈ రోజుతో మీరు అడిగిన రెండు నెలల గడువు పూర్తయింది. ఇవాళ హంతకుడైన మీ భర్తను మీరు నాకు అప్పగించాలి. గుర్తుందా? గుర్తుంది, కానీ ఆయన పరిస్థితి ఇంకా నార్మల్కి రాలేదు. వచ్చినా రాకపోయినా నేరస్తుని అప్పగించాల్సిన బాధ్యత మీద అవుతుంది. చట్టం మీ చేతిలో ఉంది కదా అని దబాయించకండి. మీ దృష్టిలో ఆయన హంతకుడే కావచ్చు, కానీ ఇప్పుడు నా పేషెంట్. ఆ పాయింట్ మీదగా రెండు నెలల గడువు ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చే గడువుల మీద పేషెంట్ల ఆరోగ్యాలు చక్కబడవు ఇన్స్పెక్టర్. ఏ పేషెంట్ కి ఎన్నాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వాలో వైద్యం చేసి ఆ డాక్టర్ నిర్ణయించాలి. హంతకుడైన మీ భర్తను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారో, డాక్టర్ గా చట్టాన్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్నారో నాకంతా తెలుసు మేడం. ఇన్స్పెక్టర్. ఎస్ డాక్టర్ కవిత. Thank you.
ఈ ఫోటో చూసావా? ఈ ఫోటో ఇంగ్లాండ్ చేశారు. రాజగురు అనే పెద్ద మనిషిని అతని అనుచరుల్ని హత్య చేసినందుకు ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారని, ఇతనికి ఉరిశిక్ష ఖాయమని రాశారు. వీరఘట్టం శివుడనే ఈ ముద్దాయి రాజగురు అనబడే ఓ పెద్ద మనిషిని, అతని అనుచరులను దారుణంగా కత్తితో అమానుషంగా హత్య చేశాడని, ఆ మారణకాండను యథాతథంగా తీసిన ఈ వీడియో ఫిల్మ్ ఒక్కటే తిరుగులేని ఆధారమని మనవి చేస్తున్నాను. 10 మంది మరణానికి కారకుడైన ఈ హంతకుడికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి ఈ వీరఘట్టం శివుడు 10 మందిని హత్య చేసినట్టుగా ప్రాసిక్యూషన్ వారు దాఖలు చేసిన ఆధారాలను కోర్టు వారు విశ్వసించి ముద్దాయి శివుడికి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 అనుసరించి మీరు అనుకున్నట్టు ఆయన శివుడు కాదు, నేరస్తుడు అంతకంటే కాదు. మీరు చెప్పదలిచింది బోన్లో నిలబడి చెప్పండి. అతను హత్య చేస్తుండగా తీసిన వీడియో ఫిల్మ్ ఆధారంగా నేరస్తుడని నిరూపణైన అతను నిర్దోషని ఎలా చెప్పగలవు? ఈయన శివుడు కాడు, నా భర్త, నా భర్త శంకర్. ఇతని భర్త కాదు, డాక్టర్ కవిత భర్త. ఇతనే నీ భర్త అని చెప్పడానికి ఆధారం ఏమిటి? మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మాకు బిడ్డ కూడా ఉన్నాడు. నేను నిజం చెప్తున్నాను, నా పేరు శంకర్, నా భార్య పేరు లత. శివుడు ఎవరు, నేను హత్య చేశానంటే రాజగురు ఎవరో నాకు తెలియదు సార్. ఐ డోంట్ నో. ఎవరానా, నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మా అమ్మగారిని తీసుకురావడానికి నేను ఈ ఊరు వచ్చాను. నాకు తెలియదు. నాకు స్పృహ వచ్చి చూసేసరికి ఇన్స్పెక్టర్ నన్ను హంతకుడిగా అరెస్ట్ చేయడానికి కవిత గారితో ఘర్షణ పడుతుండడం కనిపించింది. పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారన్న భయంతో పరిగెత్తాను, అరెస్ట్ అయ్యాను. అంతకుమించి నాకేమీ తెలియదు. ఎవరన్నా నా ఆస్తి పాత్రని కాదని, ఏ స్వార్థం లేకుండా నన్ను నన్నుగా పెళ్లి చేసుకున్న మనిషి ఎందుకు ఆ రాజుగురిని హత్య చేసి ఉంటాడు? అసలు పరిచయమే లేని వ్యక్తి మీద ఆయన ఎందుకు ప్రతిగారం సాధించాలనుకుంటాడు? దయచేసి మీరు ఆలోచించండి. కట్టిన రాజుగురిని ఎవరో చంపితే ఆ హత్య నేరం ఈయన మీదకి వచ్చిందో విచారించమని కోర్టు అని ప్రార్థిస్తున్నాను. మా జీవితాలతో చెలగాటమన్న డాక్టర్ కవితను పిలిపించండి. ఇంత దారుణం జరగడానికి కారణం ఏమిటో తెలుసుకోండి. నా పసుపు కుంకుమల్ని కాపాడండి. న్యాయమూర్తులైన మీకు నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
డాక్టర్ కవితను హాజరుపరచండి. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, డాక్టర్ కవిత తమ నరసింహంలో మరణించారని తెలియజేయడానికి చింతిస్తున్నాం యువర్ ఆనర్. ఒకే పోలికలతో ఉన్న ఇద్దరు మనుషులను చెప్పడానికి ఎటువంటి ఆధారము లేదు కాబట్టి ముద్దాయి శివుడే హంతకుడు అని భావిస్తూ. ఆగండి సార్, ఆగండి, ఇది అన్యాయం సార్, అన్యాయం. రాడా రాడా, ఇప్పుడు న్యాయం ఆర్థం తప్పిపోతుందని మనవి చేయడానికే వచ్చాను సార్. కోర్టుని ధిక్కరించి మాట్లాడితే నీకు శిక్ష పడుతుందని తెలుసా? నేరం చేయనోడిని జైలుకి పంపించే మీ కోర్టు నిజం చెప్పినోడిని ఎందుకు ఒగ్గేస్తుందండి? ఈ కేసులో మీకు తెలియని నిజాన్ని చెప్పడానికి వచ్చాను. రాజగురువు బృందాన్ని ఈ శివుడు చంపలేదని చెప్పడానికి నువ్వు చూపించే ఆధారాలు ఏమిటి? తన శివుడు కాకపోవడమే మొదటి ఆధారం అండి. ఇతను శివుడా శంకరుడా అని కాదు, హత్య చేసింది ఇతనా కాదా? ఇతనేనండి. అప్పుడే దత్సాలింగ్ అయిపోలేదండి. నీకు దొరికిన సినిమా రీలు ప్రకారం వాళ్ళని హత్య చేసింది ఇతనే అని మీరు అనుకుంటున్నారు, అనుకోండి, తప్పులేదు. అందులో బొమ్మ ఇతనే, కానీ ఇతనితో ఆ హత్యలు చేయించింది డాక్టర్ కవితమ్మ గారని. అంటే డాక్టర్ కవిత ఇతని చేత హత్య చేయించిందా? అవునండి. అంత డబ్బున్న డాక్టర్ అమ్మ తన కోడలు కాలేదన్న ముక్కు రాసంతో ఆమె మీద, ఆమె పెళ్లి చేసుకున్న శివుడి మీద కత్తి కట్టిన రాజగురు నా శివుణ్ణి దారుణంగా హత్య చేయించాడండి. అందరితో కత్తి తీరక ఆ శవాన్ని డాక్టర్ అమ్మకే పార్సిల్ చేశాడండి. ఆ పరిస్థితుల్లో ఆ కిరాతకుడి బారి నుంచి తన్ని తాను ఎలా రక్షించుకోవాలా అని ఆవిడ ఆలోచించింది. తన భర్త పోలికల్లో ఉన్న ఈ శంకరాన్ని అడ్డం పెట్టుకుని రాజగురువు మీద పగ సాధించాలనుకుంది. తన భర్త మెదడుతో ఉన్న మనిషి తన భర్త లక్షణాలతోనే మసులుతాడని ఈ శంకరాన్ని ఆయుధంగా ఉపయోగించి ఆ రాజగురువుని ఆడి మనసుల్ని అంతం చేయించింది. ఏంటండి మీ అబ్జెక్టివో? అది కాదు సార్, ఇప్పుడు నేను మనిషిని కత్తితో కూనీ చేస్తే నాకు చిత్తేస్తారా? ఆ కత్తికి చిత్తేస్తారా సార్? తంపిలోడికే చిత్తేస్తే ఆ దాటిలోకి చిత్ చేయండి సార్. కానీ ఆవిడ అరగంట కిందలే నా జీవుల్లో కలిసిపోయింది సార్. తప్పినోడ్లేసి కత్తికే సెట్ చేస్తే దీనికి మీ ఇష్టం వచ్చిన సెట్ చేయండి సార్. డాక్టర్ కవిత మరణించింది కాబట్టి ఇతను కట్టుకథలు చెప్పి కోర్టు వారిని పెడద్రోవులు పట్టించాలని ప్రయత్నిస్తాడు. చెప్పే కట్టుకథలా? ముమ్మటికి ఇది కట్టుకథే. మనిషిని పోలిన మనిషి ఉండడమే అరుదైన విషయం. అంతకు మించి ఒకరి మెదడుని మరొకరికి అమర్చి అతని చేత హత్యలు చేయించారనడం అనూహ్యమైంది, అసాధ్యమైందని మనవి చేస్తున్నాను ఇవరానర్. అరేనండి, ఓ చిన్న సందేహం. ఏమో నిన్నే అడగమంటావా? ఏమిటది? తాజ్ మహల్ ఏ ఊళ్ళో ఉంది? ఆగ్రాలు ఉంది. లేదని నేనంటే తమరేమంటారు? నేను చూశాను కాబట్టి ఉందంటున్నాను, నువ్వు చూడలేదు కాబట్టి లేదంటున్నావు. అట్లాగే ఈ ఆపరేషన్ గొడవంతానే చూశాను కాబట్టి నిజమంటున్నాను, తమరు చూడలేదు కాబట్టి అబద్ధం అంటున్నారు. ఆడార్ ఆడార్ సార్, మా శివుడు చనిపోయిన నాటి నుంచి ఈ రోజు వరకు ఆ శవం కాదు, నేను కాపలా ఉన్నాను సార్. అయినా ఇవాటి రోజుల్లో ఆపరేషన్లు చేసి ఆడవాళ్ళని మొగాళ్ళ కింద, మొగవాళ్ళని ఆడవాళ్ళ కింద మార్చేస్తున్నారన్న విషయం ABCDL రా నాకే తెలిసినప్పుడు ఇంత పెద్ద న్యాయం చదువులు చదివిన ఈయనకి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందండి. సైన్స్ అనే మాటకి అర్థము స్పెల్లింగ్ తెలియని వాళ్ళు సైతం సైన్స్ గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగానే ఉంది. ఒకరిని పోలిన మనిషి మరొకరు ఉన్నారని చెప్పగానే సరిపోదు, అందుకు ఆధారాలు ఏమైనా చూపించగలవా నువ్వు? నువ్వు
ఆ శివుడి శవానికి కాపలా ఉన్నాను అంటున్నావు, మరి ఆ శవాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు? ఆ శవం ఎక్కడుంది? ఇతను చెప్పిందంటే నిజమైతే ఆ శవాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చి ఉండేవాడు యువర్ ఆనర్. అది తీసుకురాలేదంటే ఇతను చెప్పిందంటే అబద్ధమే నేను తెలుస్తూనే ఉంది. ఒక్క క్షణం ఆగితే అంతా మీకే తెలుస్తుంది సార్. ఏయ్ తీసుకురండి. అందరూ చూడండి, ఇది ఆ డాక్టరమ్మ భర్త శివుడి శవం, ఆ రాజగురువు చేతిలో బలైపోయిన నా స్నేహితుడి శవం. చచ్చిన శివుణ్ణి బతుకున్న శంకరాన్ని చూసి కూడా నేను చెప్పినవన్నీ అబద్ధాలంటే మీ కోర్టుకి కళ్ళే కాదు, బుర్ర బుద్ధి మనస్సు మానవత్వం ఏయీ లేవని మా నెత్తి నోరు కొట్టుకుంటాను తప్ప మిమ్మల్ని ఏది అల్లేం సార్. రక్షించాల్సిన పెద్దోళ్ళే రాజగురువు లాంటి పావులకి కూరలు పీకేయకుండా పడగలకి గొడుగులు పడుతున్నారు. అలా పట్టబట్టే డాక్టర్ లాంటి మంచోళ్ళు హత్యలు చేయించేంత దౌర్భాగ్యానికి దిగజారారు. నా స్నేహితులు లాంటి మంచోళ్ళు బలైపోతున్నారు. అవును సార్, తన తెలివితేటలతో ఎంతో మంది ప్రాణాల్ని కాపాడాల్సిన డాక్టర్ అమ్మ అంత మందిని అంతం చేయించిందంటే దానికి కారణం ఎవరు? ఎవరు? ఒక్కసారి ఆలోచించండి సార్, అలాంటి దుర్మార్గుల్ని అంతం చేసినందుకు డాక్టర్ అమ్మకి పరమవీర చక్ర బిరుదుని ఇచ్చి గౌరవిస్తారు. లేకపోతే కూని కోర్ల లిస్టులో ఆవిడ పేరే మొదట రాస్తారా మీ ఇద్దరు సార్? ఆవిడ చేసిన మంచి పనికి ఆయుధంగా ఉపయోగపడిన ఈ అమాయకుడికి ఏ శిక్ష విధిస్తారా? విధించండి సార్, విధించండి, విధించండి సార్. జరిగిన హత్యాకాండకి డాక్టర్ కవితే కారకురాలని కోర్టు వారు భావించినా ఆమె దివంగతురాలు కావడం వలన ముద్దాయి శంకర్ కేవలం తన నిమిత్తం లేకుండానే కవిత చేతిలో సాధనంగా మాత్రమే మారడం వలన శంకర్ని అతన్ని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయడమైంది.